500 సంవత్సరాల పోరాటం తర్వాత అయోధ్యలో రామ మందిరం నిర్మితమైంది. నిన్ననే బాలరాముడి ప్రతిష్ట వైభవంగా జరిగింది. అదే స్ఫూర్తితో గత 5 సంవత్సరాలుగా ఇందూరు కీర్తి కిరీటమైన అతి పురాతనమైన దేవాలయం, మన శంభుని గుడి పరమశివుడు శంభులింగేశ్వర స్వామి రూపంలో స్వయంభూగా వెలిసిన దివ్యక్షేత్రం చుట్టూ అన్యమతస్థుల దుకాణాలను తొలగించాలని, ఆక్రమణలు తొలగించి దేవాలయాన్ని, దేవాలయ పవిత్రతను కాపాడాలని హిందూ దేవాలయ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో జరిగిన నిరంతర పోరాటాల కారణంగా ఆలయ ప్రహరీకి ఆనుకుని ఉన్న ముస్లింల చెప్పుల దుకాణాలను ప్రభుత్వం తొలగింపజేసింది. అయితే కేవలం చెప్పుల దుకాణాలు మాత్రమే కాదు, అన్య మతస్థులందరినీ అక్కడి నుంచి పంపివేయాలని, ఆలయ పవిత్రతను కాపాడాలని మరో మహోన్నతమైన పోరాటానికి హిందూ దేవాలయ పరిరక్షణ సమితి సిద్ధమైంది. బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపన అయోధ్యలో జరగడం జరిగింది. 500 సంవత్సరాల పోరాటం తర్వాత అనేకమైన యుద్ధాలు, కొన్ని లక్షల మంది ప్రాణాలు అర్పించడం జరిగింది ఈ రామాలయం ఉద్యమం కోసం. ఈరోజు విశ్వవ్యాప్తంగా ఇక్కడనే 16 సంవత్సరాల క్రితం మందిర్ కోసం కొబ్బరికాయలు అమ్ముకోవడానికి ఒక గది నిర్మిస్తే అన్ని మతస్థుడు వచ్చి కూర్చుండి ఒక్క రూపాయి రెంట్ కట్టకుండా భాజపా కూర్చోవడం జరిగింది. మేము ఒక్కటే డిమాండ్ చేస్తున్నాం, మేము హిందూ దేవాలయ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో పోరాటం చేస్తే ఆ చెప్పుల షాపులు దొరికించడం జరిగింది, చెప్పుల షాపులు పీకేయడం జరిగింది. త్వరలోనే ఆ చెప్పుల షాపులతో పాటు మిగతా షాపులు తొలగించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. రాముడి మీద ఒట్టేసి చెప్తున్నాం, చెప్పుని దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నాం, ఆ దేవాలయాల కానుకొని ఉన్న అన్నమతస్థుల షాపులు తొలగించేంత వరకు కూడా ఈ పోరాట మాపము తొలగించకపోతే మేమే స్వయానా మేమే తీసుకోవాల్సిందని చెప్పి హెచ్చరించడం జరుగుతుంది. మిగతా షాపులు తొలగించడం కోసం ఈ హిందూ ఆలయ పరిరక్షణ సమితి ఉద్యమం చేపడుతుంది. ఈరోజు రాముడు సాక్షిగా, ఈ శివుడి సాక్షిగా ఒట్టేసి చెప్తున్నాం, ఆ దుకాణాలు తొలగించేంత వరకు కూడా ఈ పోరాట మాపం. ఆ దుకాణాలు కేసులైనా సరే ప్రాణత్యాగం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాం, ఆ షాపుల్ని తొలగించేంత వరకు ఈ పోరాట మాపం అని చెప్పేసి హెచ్చరించడం. ఇందూరు జిల్లాలో అనేక దేవాలయాల భూముల ఆస్తులు కాపాడడం కోసం ఈ దేవాలయాలు చేసిన ఆ భూములని కాపాడాలని చెప్పేసి, ఘంటేశ్వర్లో అక్రమ నిర్మాణాలు తొలగించడం కోసం చెప్పేసి ఈ ఉద్యమం చేస్తున్నాం. భారత్ మాతాకి జై శ్రీరామ్. మాట్లాడుతున్నా.